హర్యానాకే పల్వాల్ జిల్లేమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తలల పాము గురించి కథల్లో లేదా పురాణాల్లో విని ఉంటాము కానీ ఎవరూ చూడలేదు ఈరోజు ఈ వీడియోలో ఏడు తలల పాము గురించి మాట్లాడబోతున్నాము ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని టైప్ చేయండి ఏడు తలల పాముని విష్ణు భగవాన్గా పూజిస్తారు కానీ ఏడు తలల పాముని ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండరు కానీ హర్యానాలోని పల్వాల్ అనే ఊరిలో కొందరికి పొలంలో ఒక గుడి దగ్గర పాము యొక్క కుబుసం కనిపించింది ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఇది జరిగిన ఆరు రోజులకి వారు తలల పాముని దర్శనం చేసుకున్నారు ఎక్కడైతే ఆ పాముని చూశారో అక్కడే తలల పాము ప్రతిమను పెట్టి పూజించడం మొదలు పెట్టారు ఊరిలో వాళ్లు ఎక్కడ పాము కనిపించిందో ఆ స్థలంలో విశేష శక్తులు ఉంటాయని నమ్మి అక్కడ గుడి కట్టాలి అని మాట్లాడుకున్నారు బెంగళూరులో ఏడు తలల పాము కుబుసం ఆశ్చర్యపరిచింది నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకపురాలోని మరిగౌడన్నదొడ్డి గ్రామంలో ఇది కనిపించింది బుధవారం గ్రామంలోని గుడి పరిసరాలను శుభ్రం చేస్తున్న బాలప్ప అనే వ్యక్తి దీన్ని చూశాడు దీంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకొని పూజలు చేయడం ప్రారంభించారు గతంలో కూడా ఏడుతల పాము కుబుసం ఇక్కడ కనిపించిందని అప్పుడే దానికి గుడి కట్టాలని నిర్ణయించామని తెలిపారు పాములు నెల నుంచి రెండు నెలల మధ్యకాలంలో చర్మాన్ని విడుస్తాయి దాన్ని కుబుసం అని అంటారు ఇలా కుబుసాన్ని విడిస్తేనే అవి పెద్దవిగా ఎదుగుతాయి ఏడుతల పాముపై నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు ఏడుతల పాము అనేది పురాణాలకు పరిమితం అని వాస్తవానికి అవి ఉనికిలో లేవని అంటున్నారు ఈ వీడియోలో రికార్డైన కుబుసాన్ని పరిశీలిస్తే ఒకే పాముకు అనేక తలలు ఉన్న విషయం స్పష్టమవుతోంది మరి దీనిపై పరిశోధకులు ఏమంటారో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి